ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री गुरुचरित्र 22వ అధ్యాయము। నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయం అయ్యింది। అందువలన మీరే నా గురుదేవులు। కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు। శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది। అటు పైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి। నాయన నీకు గురుకృప లభించింది, నీకు ఈ కథ వినిపించటం వలన నా జన్మ కూడా ధన్యమయ్యింది। అటు తర్వాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరజా సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది। ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి, కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము। ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలు ఉన్నాయి। ఇక్కడ కూడా శ్రీ గురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు। ఆయన దివ్యపాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపటానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు। ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన అవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు। ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు। ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి, వారంతా వేద విధులు। ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, అతని భార్య పతివ్రత, వారికి ఒక ముసలిగొడ్డు బర్రె ఉండేది। గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకు తీసుకెళ్తూ ఉండేవారు। అతడు యాయావారంతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు। శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు। అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులం ఎంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణునింటికే వెళ్ళాలా, అక్కడ ఆయనకేం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు। కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు కదా, భగవంతునికి సత్వగుణం అందే ప్రీతి కాని ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని, ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు, ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే। ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం ఎండ నిప్పులు తిరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు। ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తీసుకుపోలేదు। ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు। శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు। ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయావరానికే గ్రామంలోకి వెళ్ళారు, వారొచ్చే సమయం అయింది, ఓపగించక దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది। శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో మీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు, మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు, మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు। అప్పుడామె స్వామి ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టను లేదు ఈనను లేదు, ఇప్పుడు ఇది ఎంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది। శ్రీగురుడు అదేం పట్టించుకోకుండా ఎందుకు ఈ ఒట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు। ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది। ఆశ్చర్యము, ఆ గొడ్డు బర్రె 2 పాత్రల నిండుగా పాలిచ్చింది। ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది। వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది। శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు। తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు। తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. ఓం శ్రీ దత్తాయ గురవే నమః। శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః। శ్రీ నృసింహ సరస్వతే నమః। శ్రీ గురుచరిత్ర 22వ అధ్యాయం సంపూర్ణం।